చెప్పండి. ఎస్ఐ గారిని కలవాలండి. అక్కడ ఉన్నారు. థ్యాంక్స్ అండి. జ్యోతిలక్ష్మి సిటీలో పాపులర్ ఫిగర్, దాంతో నీకు పెళ్ళేంటి? లేదు సార్, నాకు మీ హెల్ప్ కావాలి. హెల్ప్ అనవు కాబట్టి ఒకటి చెప్తున్నా, నా మాట విని ఈ పెళ్లి మానే. అదే నేను చేసే పెద్ద హెల్ప్. పనిలో ఉన్నాను, నువ్వు కూడా వెళ్ళి నీ పని చూసుకోపో. వెళ్ళో. మార్నింగ్ సార్. ఏంటా మళ్ళీ వచ్చావు? అదే సార్, జ్యోతిలక్ష్మి కుర్రాలు సినిమాలు చూసి సంకరాకిపోతున్నారు. నాయకుడు సినిమాలో కమలాసన్ ఏదో ప్రాస్టిట్యూట్ ని పెళ్లి చేసుకున్నాడని నువ్వు చేసుకుంటావా? నేను నాయకుడు చూడలేదు సార్. ఆ నేను ఆ సినిమా చూడలేదు సార్. చెప్పరా ఎక్కడ దాచావో, చెప్పు చెప్పరా. నమస్తే సార్. ఏంట్రా మళ్ళీ వచ్చావు? ఇంకోసారి గనక ఇక్కడ కనిపిస్తే వీణి కొట్టినట్టు కొడతా నా కొడక. జ్యోతిలక్ష్మిని తీసుకురావడం అంటే అంత ఈజీ కాదు. అదో పెద్ద రాకెట్. నారాయణ్ పట్వారి అనేవాడు దాన్ని మెయింటైన్ చేస్తున్నాడు. వాడికి పొలిటికల్ సపోర్ట్ చాలా ఉంది. వాడి గురించి మాకు అన్ని తెలిసినా మేమే ఏం చేయలేకపోతున్నాం. నువ్వెంత? వాళ్లకు నీ గురించి తెలిస్తే చంపేస్తారు. నా మాట విని మానే. అయినా ఇంత మంచోడివి, బాగా చదువుకున్నావు, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నావు, ఎందుకు జీవితాన్ని నాశనం చేసుకుంటావు? మా పిన్ని కూతురుంది, బీఎస్సీ చదువుతుంది, కావాలంటే దాన్ని పెళ్లి చేసుకో. నేను దాని గురించి మాట్లాడుతున్నాను ఎస్ఐ గారితో. ఆయన వాళ్ళ పిన్ని కూతురు చేసుకోమంటున్నారు. నేను ఏదో ఒకటి చేసి జ్యోతిలక్ష్మి బయటికి తీసుకొచ్చేస్తాను. నువ్వు బావగారితో మాట్లాడి కొన్నాళ్ళు ఉండేలారా? సరేనా. ఎవరు ఫోన్లో? మా అక్క సార్. ఏంటి, జ్యోతిలక్ష్మితో పెళ్లికి మీ అక్క ఒప్పుకుందా? ఒప్పుకుంది సార్. అసలు ఆవిడ మీ అక్కేనా? సొంత అక్క సార్. వార్నే బావగారే ఉన్నారు. నెల రోజులు అనేసరికి ఒప్పుకోలేదురా. హాయ్ అక్క, మా హౌస్ ఓనర్ గారు అమ్మాయి శ్రావణి. నమస్తే. నమస్తే అమ్మా. మీ గురించి ఎప్పుడు వింటుంటాను. బ్యాగ్ ఇయ్యండి. పర్లేదు పర్లేదు, ఇట్స్ ఓకే అమ్మా. ఏం చేస్తుంటావమ్మా? జాబ్ సెర్చ్ చేయండి అన్న చెప్పడం మర్చిపోయాను. ఏంటి? ఈ రోజు గంగాబాయ్ కంపెనీకి వెళ్ళి జ్యోతిలక్ష్మి తెచ్చేయాలరా. రే మెంటలేదవా, వాళ్ళు నువ్వు చూసారంటే చంపేస్తారు. ఒగల రాణివి నీవే, సొగసు కాడను నేనే, ఈడు కుదిరెను జోడు కుదిరెను మేడ దిగి రావే. నమస్తే. హాయ్ గంగుబాయ్, ఎలా ఉన్నావు? బాగున్నాను. అంత హ్యాపీయే కదా. నిన్నెవరో ఒక అమ్మాయి పారిపోవడానికి ప్రయత్నం చేసిందంట. ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు కూడా మేనేజ్ చెప్పితే నువ్వు ఎందుకు ఇక్కడ నుండి చెప్పు గంగుబాయ్? ఎవరమ్మాయిరే. అరే మంజు, అమ్మాయి ఇంటికి వెళ్తుందంట, కొంచెం మాట్లాడు పో. పోర్ జాయేగా, ఇతనా పైసా లేకే ఆతే తు ఆ జాయేగా, బహుత్ ఖర్చా కే తేరే ఉపర్ ఆ జాయేగా, ఆ జాయేగా. నా యహా మర్నా యహా ఇస్కే సివా జానా కహా, జానా కహా. నేను తీసుకెళ్ళడానికి వస్తున్నా, రెడీగా ఉండు. ఎక్కడ కూడా అందరు రెడీగా ఉన్నారు, రాకు. ఫోన్ వైబ్రేట్ అవుతున్నట్టుంది. కస్టమర్ సార్. చూసి నేర్చుకోండి, జ్యోతిలక్ష్మి చూసి నేర్చుకోండి, ఎంత ప్రొఫెషనల్ గా ఉంటుందో, ఎంత చక్కగా ఉంటుందో పిల్ల. ఫోన్ తీయట్లేదురా. ఏం గంగుబాయ్, అంతా సెట్ అయినట్టే కదా, జాగ్రత్త. నమస్కారం అండి. నమస్తే సార్. కంపెనీలో బోలెడు మంది అమ్మాయిలున్నారు, ఇంకొక అమ్మాయిని తెచ్చుకున్నారేంటి? అమ్మాయి కాదు సార్, అబ్బాయే. అబ్బాయా? అబ్బాయికి బురకాయ వేసారంటి? అంటే సెలబ్రిటీ సార్, ఈ మధ్యలో సినిమా చేస్తున్నాడు హీరోగా, బయట తెలిస్తే బాగుండదు కదా. ఓ కరెక్ట్ కరెక్ట్, ఎవరు కావాలో సెలెక్ట్ చేసుకోండి. ఓ వెరీ గుడ్ సెలెక్షన్.
ఎంజాయ్ ద డే. ఎక్స్క్యూజ్ మీ, ఒకసారి మీ హీరో మొహం చూడాలందయ్యా. అచ్చా హే, హీరో జైసా హే. మీ హీరోయిన్ వెయిట్ చేస్తుంది, వెళ్ళండి ఎంజాయ్. దేవరం విల్లడ పాలకాల కావాలి కావాలి వస్తానా. ఏం గంగాబాయ్ బాగున్నావా? ఏంటి మర్చిపోయావు దొంగ? అన్ని మర్చిపోయావు? మీ దగ్గర ఎన్ని సెలికి కానీ కార్డు మర్చిపోయావా? దాన్ని ఏం గోగుతావు గాని ఎట్రా తొందర. ఎలా తీసుకెళ్తావు? నాకేం తెలుసు, ప్లీజ్ నీకు కాబట్టి ప్లాన్ కూడా నువ్వే చెప్పాలి. దేనికి పెడతాం? అది పిలుస్తుంది కదా, నా దగ్గరికి వెళ్ళు. ఏంట్రా ఈ టైంలో కరెంట్ పోయింది? అందరికి ఉంది, మనకే పోయింది. కొంప తీసి హిమాలి పారిపోతుంది, వెళ్ళి చూడండి. మేం చెక్ చేయండి. సారీ, నువ్వు వెళ్ళి బయట కేటేసే. పాండు, ఇది ఇక్కడే ఉంది. హిమాలి ఉందిగా, అనవసరంగా కంగారు పడ్డా. జ్యోతి లక్ష్మి కనబడట్లేదు. ఎక్కడ నీ ఫ్రెండ్? నాగేంద్ర సార్, ఎక్కడ నీతో పాటు వచ్చాడు ఎవరు? సెలబ్రిటీ సార్, పేరు చెప్పకూడదు. సెలబ్రిటీ నన్ను కొడతారంటే ముందు వాళ్ళు ఎటర్లు ఎత్తకండి. నేను ఎక్కడ పారిపోతాను, ఇక్కడే ఉంటాను. నేను డెల్లీ చూడరా, అందరూ ఒకే చోట కాదురా, తల వైపు వెళ్ళి వెతకండి. నువ్వు ఇక్కడే ఉన్నావా? పారిపోయావనుకున్నా, ఇప్పుడు పారిపోతున్నావు. ఏంటి గంగాబాయిని కొట్టద్దు, గంగాబాయిని కొట్టొద్దు, గంగాబాయి చాలా మంచిది, కొట్టొద్దు అంటుంటే. అరే కొట్టొద్దు అంటుంటే మళ్ళీ మళ్ళీ కొడతావేంట్రా? అంటే ఇందాక నుంచి నువ్వు కొట్టబట్టినావేమో అనుకుని కొట్టుచింది. మా హీరోని చూసారా? ఇప్పుడు నేను లేచిపోతున్నాను. నిన్ను కొట్టకూడదా? ఎవరైనా నేను దొరకంగా.